సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు హనుమన్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల సెప్టెంబర్ ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ సెప్టెంబర్ నెలలో తులారా తులారాశి వారికి చాలా అంటే చాలా బాగుందని చెప్తానమ్మా మొత్తంగా చెప్పాలి అంటే ఈ నెల చాలా బాగుంటుంది గడిచిన నెల కంటే ఈ నెల కూడా కొంచెం మళ్ళీ యథావిధిలో కూడా చాలా బాగానే ఉంటుంది వీరికి ఈ ఆదాయ ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు వీరు డబ్బు లేదు ధనం లేదు చేతులు అనుకున్న సమయంలో బంధువులు కానీ లేదా ఇటు స్నేహితులు వారు కానీ లేదా బయట వారు కానీ ఎవరైనా సరే వీరికి సహాయం అంటే అమౌంట్ ఏదైనా ఇవ్వడానికి కూడా వెనక ఎటువంటి ఇబ్బంది ఏమి వెనకొడక వేయకుండా వెక్కిస్తారు సంఘంలో వీరికి మంచి గౌరవం ఉంటుంది అదేవిధంగా వీరు మరి వీరికంటే పై స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు అంటే సంఘంలో మంచి గౌరవం ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులను కలిసే ఉన్నాయి వారి వల్ల వీరు కొంచెం అంటే ధనం అనుకోండి లేదా ఏదైనా ఇతరత్రీ అంతకుముందు ఏవైనా పనులు ఏదైనా పెండింగ్లో ఉంటే అటువంటి పనులు కూడా వీళ్ళు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఇంట్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి సంఘంలో మంచి పరపతి ఉంటుంది అదేవిధంగా గతంలో వీరు ఏదైనా చిన్న చిన్న పనులు ఏవైనా మధ్య మధ్యలో ఉండి ఆటంకాలు ఆటంకాల ఆటంకాలు ఏర్పడి ఆగిపోయిన పనులు ఉంటాయి మళ్ళీ అటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో వీరు ఏదైనా మళ్ళీ ప్రాసెస్ చేస్తుంటే మళ్ళీ అది తప్పకుండా విజయం సాధిస్తారు అదేవిధంగా వీరు ఇంట్లో కూడా వివాహ శుభకార్యాలు అంటే వాళ్ళు వివాహ శుభకార్యాలు అన్నీ కూడా వీరు బాగా కలిసి వస్తాయి అదేవిధంగా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి మరి అదేవిధంగా వీరు సుదూరయాత్రలు తీర్థయాత్రలను తీర్థ చేసే అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేయడం వల్ల వీరు దైవానుగ్రహం పొంది ఇంకా మంచిగా అంటే వీరు అనుకున్న పండుగ కూడా తొందరగా 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 కూడా ఇంకా తొందరగా కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయమ్మా గురుగారు ఇప్పుడు తులారాశి వారికి విద్యార్థులు కానీ అలానే ఉద్యోగస్తులు కానీ ఏ విధంగా ఉంటుందండి ఈ తులారాశిల వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ నెల చాలా బాగుంది అంటుందమ్మా వీరికి అన్ని విధాల వీరికి అంటే చదువుకున్న విషయం బాగా ఎక్కువగా నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు వీరు ఏదైనా పరీక్షలు రాస్తున్నా కూడా ఉత్తీర్ణత సాధించే అదే అదేవిధంగా ఎవరైతే ఈ మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైతే మరి ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పరీక్షలు రాసే వాళ్ళు ఉంటారు హాజరు చేయవాళ్ళు ఉంటారు వారికి కూడా చాలా బాగుంటుందమ్మా అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే జస్ట్ ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్తో ఇట్లా కొన్ని చిన్న చిన్నవి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఏదైతే మనం కొంచెం చదువుకున్నదే బాగా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే పరీక్షలు రాసేవారికి ముఖ్యం అంటే గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ఉద్యోగాలు వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదమ్మా మామూలుగా విద్యార్థులైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వాళ్ళంతా కూడా యథావిధంగా చదువుకునే వాళ్ళు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏదైతే గవర్నమెంట్ కానీ సెంట్రల్ అంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ రాసే వాళ్ళకి కొంచెం చిన్న ఇబ్బంది అంతేనమ్మా అదేవిధంగా ఈ ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుందమ్మా అయితే ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు అంటే ఒడిదుడుకులు ఎదురైనా ద్వితీయార్థంలో ఆ యొక్క వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రథమార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఏదైతే ఇబ్బందులు వచ్చాయో ఆ ద్వితీయార్థంలో వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెంది అటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇబ్బందులు కూడా నెమ్మదిగా కూడా వెళ్ళిపోతాయి అంటే మెయిన్ ప్రథమార్థంలో కొంచెం డల్గా ఉంటుంది అర్థం మొత్తంగా వ్యాపారం కొంచెం డల్గా ఉంటుంది ద్వితీయార్థంలో కొంచెం వీరు మళ్ళీ వ్యాపారం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా అదేవిధంగా మరి మీకు ఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు వారందరూ కూడా ఈ నెల బాగానే ఉంటుందమ్మా అంటే ఈ యొక్క జులై నెల ఎవరైతే తులారాశిలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారో వారందరూ కూడా చాలా బాగుంటుంది వీరు పై అధికారుల నుంచి మంచి అభినందనలు పొందుతారు అదేవిధంగా పై ఉన్న వీరు ఎవరైతే ఉన్నారో పై అధికారుల వాళ్ళ మందన పొంది వీరు అనుకున్న స్థాయికి అంటే అనుకూల స్థాయికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు కానీ లేదా హైక్లు కానీ ఏదైనా నెమ్మదిగా సాధించుకుంటారు వీరు అనుకున్న చోటకి బదిలీలు కానీ ప్రమోషన్స్ వీరు అనుకున్న చోటకి కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందమ్మా అలాగే వీళ్ళకి రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి వారికి ఈ తులారాశి వారికి రాజకీయ పరంగా ఉన్న వారందరికీ కూడా ఈ నెల బాగుంటుందమ్మా మే సెప్టెంబర్లో చాలా బాగుంటుంది వీళ్ళ డెసిషన్స్ కానీ ఏవైనా వీళ్ళు అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి వీరు చాలా ముందస్తు ప్రణాళికతోనే ముందుకు వెళ్తుంటారు అయితే ఆ యొక్క ప్రణాళిక బెడిసి కొట్టకుండా ఉండాలి అంటే వీళ్ళు చదువు జాగ్రత్తలు ఏంటంటే పక్కన వాడి మాట వినతాం మీ ఏ డెసిషన్ అయినా ఓన్గా తీసుకుంటేనే మంచిది ఎందుకంటే పక్క వాళ్ళు వాళ్ళని కిందగా లాగుదామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే కొన్ని ఇబ్బందులు అంటే కింద స్థాయి వ్యక్తుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అటువంటివన్నీ కూడా కొంచెం చూసి చూనట్టు వదిలే చేసుకొని వీరి డెసిషన్ అనేది మీరు తీసుకుంటే చాలా బాగుంటుందమ్మా గురుగారు ఇప్పుడు సినిమా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ తులారాశిలో వారు ఎవరైతే సినిమా పరిశ్రమలో ఉన్నారో వారందరికి కూడా చాలా బాగుంటుందమ్మా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశాలు అదే విధంగా వీరు ఏదైనా కొత్త సినిమాలు స్టార్ట్ చేసుకునే వాళ్ళు కానీ లేదా ఏదైనా కొత్త ఆఫీస్ తీసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా ఈ తులారాశి వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెలలో అంటే గతంలో ఏదైనా బాకీలు పడ్డ అమౌంట్ కానీ కొన్ని సంస్థల నుంచి రావాల్సిన అమౌంట్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉండదమ్మా మొత్తంగా చెప్పాలి అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి చలన చిత్ర ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తులారాశి వారందరికీ ఈ నెల చాలా బాగుంటుందమ్మా అలాగే గురుగారు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వాళ్ళు ఈ తులారాశి వారికి మొత్తంగా చెప్పాలి అంటే ఈ నెలలో వీరు ఒకటేనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వీరు ఎక్కువగా వీరు బుధవారం రోజు నాడు మెయిన్ గుర్తుంచుకుంటూ బుధ బుధవారం రోజు నాడు వీరు నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి వీరు కాస్త పూజ చేసుకొని ఆ యొక్క అంటే బుధుడికి ఇచ్చేది మన పెసలు ఇస్తారు మీకు ఆ పెసలు ఒక కేజీ బావు దానం చేయడం లేదా వీరు అదేవిధంగా వీరికి దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే భగ గోశాల గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి ఆ గోవుకి దానా పెట్టడం కానీ లేదా ఆ గోవుకి ఈ యొక్క అరటి పళ్ళు ఒక ఐదు అరటి పళ్ళు అమ్మ ఐదు అరటి పళ్ళు పెట్టడం కానీ లేదా దానా చేయడం కానీ చేస్తే చాలా మంచిది అదేవిధంగా వీరు నిజంగా చెప్పాలంటే ఈ మొత్తంగా చెప్పాలి అంటే ఈ కన్యా ఈ యొక్క తులారాశి వారు అందు కూడా వీరు ఎక్కువగా గోసేవ ఈ నెలలో గోసేవ మెయిన్ ముఖ్యంగా అయితే ఎన్ని రోజులు చేయండి ఈ నెల అంతా చేసినా కూడా వాళ్ళకి మంచిదే గోవులో అందరి దేవతలు నిక్షిప్తమే ఉంటారు అని మన వేదాలు చూస్తున్నాయి కాబట్టి వీరు ఎక్కువగా గోసేవ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా వీరు ముఖ్యంగా బుధవారం రోజున మాత్రం తప్పక నవగ్రహ దర్శనం చేసుకొని ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి పూజ చేసుకొని ఆ యొక్క బుధుడికి బాబు ఈ యొక్క పెసలు ఆ యొక్క పెసలు అనేవి దానం చేస్తే చాలా బాగుంటుందమ్మా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు చూసారు కదండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు